అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆనందంగా ఉండటం అంటే ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటామండి. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫుడ్కి ఇవ్వాలి. మంచి ఆహారం, పౌష్టికాహారం తీసుకోవాలి. అది అందరికీ తెలిసిన విషయమే, అందరూ కూడా అంతో ఇంతో పాటించే విషయమే. పౌష్టికాహారాన్ని తీసుకోవటంలో కూడా నేను మరికొంచెం జాగ్రత్త వహిస్తానండి. అంటే మేము తినే ఆహార పదార్థాలన్నీ కూడా వీలైనంత మటుకు ఆర్గానిక్ ప్రోడక్ట్సే వాడతామండి. అంటే సేంద్రియ ఎరువులు వాడి పండించే ఉంటాయి చూడండి, అవి మాత్రమే వాడతాము. నేను ఎప్పుడు కూడా ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను, కందిపప్పు, మినప్పప్పు, బియ్యం ఇవన్నీ కూడా మేము ఆర్గానిక్వే వాడతామండి అని. మేము ఇవి నాచుగుంటలో పండిస్తారన్నమాట అండి. నాచుగుంట అనే ప్రాంతంలో పండిస్తారు ఒక రామకృష్ణరాజు గారని, ఆయన పండించేవి అక్కడి నుంచి తెప్పించుకుంటూ ఉంటాం మేము. అయితే ఈసారి మనం ఎక్కడి నుంచి తెప్పించుకుంటున్నామో నేను ఎప్పుడూ చూడలేదు, ఒకసారి వెళ్దామండి అని అన్నాను మా వారితో. అంటే సరే, ఇవి పండించేది నాచుగుంట, మనకి పంపించేది మాత్రం తేతలి నుంచి పంపిస్తారు, రామకృష్ణరాజు గారి ఇల్లు తేతల్లో ఉంటుంది అని చెప్పి మా వారు ఆయనకి ఫోన్ చేసి, సరే అక్కడికి మేము వస్తున్నామండి అని చెప్తే ఆయన అన్నారు, నేను లేనండి ఇంటి దగ్గర, కానీ పర్లేదు మా మిస్సెస్ ఉంటారు వెళ్ళండి అని చెప్పారు. సరే మేము తణుకు బయలుదేరి వెళ్తున్నామండి. ఈరోజు ప్రత్యేకించి వీడియో మాత్రమండి ఆహారం పట్ల. అంటే మంచి ఆహారమే తీసుకుంటాం మనం అంతో ఇంతో అందరం కూడాని. ఇప్పుడు తెలిసి తెలిసి ఎవరో చెడ్డ ఆహారం తీసుకోరు కదండి. ఆ బలమైన ఆహారంలోనే కొద్దిగా ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ అవశేషాలు కలుస్తూనే ఉంటున్నాయి మనకి. వాటిల్ని కూడా అవాయిడ్ చేయటం కోసం మేము ఆర్గానిక్ ప్రోడక్ట్సే వాడుతూ ఉంటామండి. కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నామండి. ఎస్పెషల్లీ బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, బెల్లం, నూనె ఇటువంటి వాటన్నిటికీ కూడా మేము చాలా జాగ్రత్త వహిస్తాం. మెయిన్ మనకేమన్నా అనారోగ్యాలు వస్తున్నాయి అంటే ఫుడ్ వల్లే కదండి, చాలా మటుకు ఫుడ్ వల్లే. అందరికీ తెలిసిన విషయమే, మనం తీసుకునే ఫుడ్లో చాలా మటుకు రసాయనాలు, అవశేషాలు మన బాడీలోకి వెళ్తున్నాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏం చేయలేం మనం కదండి. కానీ దొరికినప్పుడు మాత్రం ఆర్గానిక్ ఫుడ్నే మెయింటైన్ చెయ్యండి. ఎక్కడన్నా మీకు లభ్యమైనప్పుడు మాత్రం ఆర్గానిక్ అంటే సేంద్రియంగా పండించిన ఆహార పదార్థాలను తీసుకోవటానికే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి. కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అలానే మనం ఎత్తుక్కోవటానికి కొద్దిగా శ్రమ పడాలి, కానీ మన జీవితానికన్నా మించినవేమీ కావు కదండి. ఈ టైము వెతుక్కోవటం ఇవన్నీను ఒకసారి మనం గనక వెతుక్కుని ఎక్కడున్నాయి అన్నది కనుక్కొని అవి తెప్పించుకోవటం గనక అలవాటు అయిందనుకోండి, మనం ఇక లైఫ్ లాంగ్ అవే తినొచ్చు. కొంత ధైర్యంగా ఉండొచ్చు, అమ్మయ్య కొంత మటుకు మేము ఈ పురుగు మందులు ఎరువులు గోల లేకుండా తింటున్నాము అని కొద్దిగా ధైర్యంగా ఉండొచ్చు. ఇదిగోండి తణుకు వచ్చేసామండి. మేము తణుకు దగ్గర ఉండే తేతలి అనే గ్రామానికి వెళ్తున్నామండి. భీమవరం నుంచి తణుకు వెళ్ళేంత వరకు కూడా మీకు దారి అంతా చూపిస్తూ ఉన్నాను కదండి. ఎంత అందంగా ఉందో చూసారా అండి. తణుకులో మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండానే పెద్ద గుడి ఉన్నదండి, అది కూడా ఇలా వెళ్తూ అటు తీశాను అనమాట. జర్నీ చేసేటప్పుడు నాకు నచ్చిన ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసి మీకు చూపిస్తూ ఉంటాను. నాకు ఈ ఇల్లు కూడా నచ్చింది. అంటే మనం ఇప్పుడు ఇల్లు కడుతున్నాం కదండి, అందుకని బాగున్న ఇల్లు కనిపిస్తే వెంటనే వీడియో తీస్తున్నానండి. సరే, కొద్దిగా అవతలికి వెళ్ళిన తర్వాత అడ్రస్ తెలియలేదండి మాకు. అంటే రామకృష్ణరాజు గారి ఇంటికి వెళ్ళడానికి ఎక్కడ అడ్రస్ తెలియకపోతే అక్కడ ఒక పెద్ద చెట్టు కింద చాలామంది కూర్చుని ఉంటే అక్కడ ఆగి అడిగామన్నమాట అండి. వారు చెప్పారు ఈ స్ట్రైట్ సందులోకి వెళ్తే ఉంటుందండి చివరికి అని. నాకు ఇదేంటిదండి అని అడిగానండి వాళ్ళని, అది గుడి అని చెప్పారు.
దూరంగా పెంకుటిల్లులా కనిపిస్తోంది చూడండి, నన్ను అది చాలా బాగా ఆకర్షించింది. పెద్ద పెద్ద విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి, గుడిలాగా ఉంది, ఇల్లులాగా ఉంది. ఏంటండి ఇది అని అంటే, ఇది దేవాలయం అండి, ఈశ్వరుడి టెంపుల్ అన్నమాట. అక్కడ పెద్ద నంది విగ్రహం కూడా ఉందండి. మనకి ఎక్కడ చూసినా సరే నందులు, పాత కట్టడాలు, గుడి గుళ్ళు రకరకాలు చూసినా నేను ఆగిపోయి తీస్తూ ఉంటాను వీడియో, మీకు తెలుసు కదండి. అలానే ఇది కూడా బాగా నచ్చి తీసుకున్నాను. అవి ఎదురుగుండా వాళ్ళ ఇంటికి బయట పెద్ద శివపార్వతులు శివకుటుంబంతో అద్దం ఫిట్ చేసి అలా ఒకటి పెట్టారండి. అది కూడా నచ్చి అది కూడా వీడియో తీసుకున్నా. సరే కారు దిగి అక్కడ వరకు వెళ్ళేదంతా కూడా వీడియో తీసుకున్నానండి. ఇలాంటివి ఎక్కడో కానీ మనకు కనపడట్లేదు కదండి. ఇప్పుడంతా గుళ్ళు కూడా దేవాలయాలు కూడా మోడర్న్గా అయిపోతున్నాయి కదండి. ఆ పాత తరహాలో ఉండే గుడి చూసేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది. అదిగోండి ఆ పెద్ద చెట్టు కింద అందరూ అలా కూర్చుని ఉన్నారు. మేము మధ్యాహ్నం భోజనం చేసి బయలుదేరామండి. వెళ్ళేసరికి ఒక 4 అయిపోయింది టైం. నెమ్మదిగా వెళ్తున్నాము, ఆగుతూ ఆగుతూ వెళ్తాము. నాతో జర్నీ అంటే తెలుసు కదండి. మొక్కజొన్న కండలు కనిపించినాయి, ఆగిపోవాలి అక్కడ. కారు ఏదన్నా నాకు నచ్చిన ప్రదేశం కనిపించింది, ఆగిపోవాలి అక్కడ కారు. ఈ టైపులో నెమ్మదిగా చేరుకున్నామండి. ఇదిగోండి ఇదే అండి రామకృష్ణరాజు గారి ఇల్లు. సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించేవన్నీ ఇక్కడ ఆయన అమ్ముతూ ఉంటారనమాట వారి ఇల్లు. ఇది ఇల్లు కూడా చూసారా అండి, పూర్వం తరహాలో చాలా చక్కగా ఉన్నది. ఇవన్నీ కూడా ఒక ఇల్లు మొత్తం మనకి ఆహార పదార్థాలే ఉంటాయండి. బియ్యం, మినప్పప్పు, కందిపప్పు, బెల్లము, నువ్వులు, పెసలు, మినుములు. ఇంకా ఒకటేంటండి మన ఆహార పదార్థాల్లోవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీను, మెయిన్వన్నీ కూడా వీరు సేంద్రియ పద్ధతిలో పండించినవి. అలానే సేంద్రియ పద్ధతిలో ఎక్కడన్నా పండించినవి కూడా ఆయన సేకరించి తెస్తూ ఉంటారన్నమాట అండి. ముందు వెళ్ళటమే నాకు ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ పెరడ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటాను కదండి. ఇంటి ముందు మొత్తం అంతా తులసి మొక్కలతోటి ఇట్లా ఉన్నదండి. ఓ పెద్ద బొప్పాయి చెట్టు ఉందండి. సాధారణంగా మనం బొప్పాయి చెట్టు అంటే ఒకటే ఇలా పొడవుగా పెరగటం చూస్తూ ఉంటాం కదా. దీనికి ఒక 10 15 కొమ్మలు ఉన్నాయండి. ప్రతి కొమ్మకి బొప్పాయి కాయలు ఉన్నాయండి. అలానే నాకు ఈ ఇల్లు కూడా బాగా నచ్చి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అన్నమాట అండి. పెద్ద పెద్ద గుమ్మాలు, పెద్ద పెద్ద కిటికీలు, ఎదర వరండ ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి. రామకృష్ణరాజు గారి భార్య వారేనన్నమాట అండి. అన్నీ ఏం కావాలి ఏంటి అన్నీ కూడా కనుక్కుని ఎంతెంత కావాలి అన్నీ మనుషులతో వేయించటం, తూకాలు వేయించడం అన్నీ కూడా ఆవిడ చూస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి. ఇంత పెద్ద వయస్సులో కూడా ఆవిడ చాలా ఓపిక. అంటే ఇది ఒక బిజినెస్ లాగా కాకుండా వాళ్ళు ఇది ఒక సేవలాగా కూడా చేస్తున్నారు అనిపించిందండి. వీలైనంత ఎక్కువ మందికి ఎరువులు, పురుగు మందులు ఇటువంటి ఏమీ వాళ్ళ ఒంటికి అంటకుండా మంచి ఆహారాన్ని శుభ్రం చేయించి మరీ వాళ్ళు అమ్ముతూ ఉంటారండి. ఇదిగోండి ఇలాగా చాలామంది మనుషులు ఉన్నారు. అంటే ఇలా పండించినవి, అంటే సేంద్రియ పద్ధతిలో పండించినవి, కొద్దిగా బియ్యం అనుకోండి మట్టి బెడ్డలు అవి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అవన్నీ కూడా శుభ్రం చేయించి మరీ ప్యాకింగ్లు చేసి మనకి అందిస్తూ ఉంటారన్నమాట అండి. ఇక్కడ దొరికే ప్రతి ఒక్క వస్తువు కూడాని, ప్రతి ఒక్క ఆహార పదార్థం కూడాని సేంద్రియంగా పండించింది. మేము ప్రతి నెల కూడా బియ్యం ఇక్కడి నుంచి తెప్పించుకుంటామన్నమాట అండి. బియ్యం, కందిపప్పు, మినప్పప్పు, పెసలు, బెల్లం మెయిన్ ఇవైతే తీసేసుకుంటామండి. అంటే మేము రావక్కర్లేదు, వారే పంపించేస్తారు, బస్కి వేస్తారన్నమాట అండి. ఆర్టీసీ బస్కి వేస్తే, కార్గోలో వేస్తే మేము ఇక్కడ తీసుకుంటూ ఉంటాము. నెలకోసారి అలాగా 2 నెలలకోసారి తెప్పించేసుకుంటాం. ఈసారి ప్రత్యేకించి నేను కూడా వెళ్ళాను అన్నమాట అండి. అక్కడ కొబ్బరికాయలు ఉంటే నాకు కొబ్బరికాయలు కూడా కావాలండి పూజకి, కొబ్బరికాయలు కొట్టుకోవటానికి అని అంటే వెంటనే ఒలిపించి ఇచ్చారన్నమాట అండి. 10 రూపాయలు కొబ్బరికాయలు అన్నమాట అండి. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి కొబ్బరికాయలు కూడా అండి. అక్కడంతా ఆవరణ అంతా కూడా నేను వీడియో తీసుకున్నా.
ఇది ధాన్యం దాచుకునే గాదె అన్నమాట అండి. రౌండ్గా ఉంటుందన్నమాట. అక్కడ చెట్లన్నీ కూడా చూసారండి, సీతాఫలం చెట్లు. మొత్తం పచ్చదనం తప్ప ఏమీ కనపడట్లేదండి, అంత పచ్చగా ఉన్నాయి. తర్వాత అరటి చెట్టు ఉన్నదండి, అరటి చెట్టుకు కూడా పెద్ద గేల ఉన్నది. అలానే తమలపాకులు ఇవైతే గోడకే వేసుకుపోతున్నాయండి. రామకృష్ణన్ రాజు గారు మిసెస్ అన్నారు, మీకు మొక్కలు ఏమన్నా కావాలంటే తీసుకెళ్ళండి అని అంటేను, ఇప్పుడు కాదండి ఇల్లు కట్టుకుంటున్నాను, అదంతా రెడీ అయిన తర్వాత అప్పుడు తీసుకెళ్తాను అని చెప్పాను. అయితే ఆవిడ రెండు బొప్పాయి కాయలు కూడా కోసిచ్చారు, తినండి అని ఇస్తే ఏమండి అమృతంలాగా ఉందండి ఆ బొప్పాయి పండు, మెకలు ముగ్గిపోయిందనమాట. ఎందుకు అనంటే ఆ నేల అలాంటిది, అలాగే వీరు వాడే అన్నీ కూడా గో ఆధారితమైనయే ప్రోడక్ట్సే వాడుతూ ఉంటారనమాట వ్యవసాయానికి. అవే ఇంట్లో కూడా వేస్తారు కదండి, గో ఆధారితమైన ఎక్కువ ప్రోడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయండి. ఇక నేను అటు ఇటు తిరుగుతూ అన్నీ ప్యాక్ చేయించుకున్నాను, వారికి చెప్పేసి బయలుదేరామండి. నాకు నిజానికి చెప్పాలంటే ఇక్కడి నుంచి రాబుద్ధి అవ్వలేదండి అస్సలు. చక్కగా ప్రశాంతంగా ఉంది వాతావరణం, కామ్గా ఉన్నది, అంతా పచ్చదనంతో ఉన్నది. అవతలే ఇదిగోండి పంట కాలువ కూడా ఉంది. ఇంకా అట్నుంచి టర్న్ తిరిగి వచ్చామన్నమాట. ఇక వచ్చేటప్పుడు మరో చోటుకి వెళ్ళానండి. మన ఫుడ్ విషయంలో మెయిన్ గుండెకి సంబంధించి వ్యాధులు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి, గుండె జబ్బులు. ఇవి దానికి మెయిన్ కారణం ఆయిల్ అండి, అందరికీ తెలుసు ఆ విషయం. మేము ఆయిల్ మాత్రం మామూలు కొనుక్కోమండి, అంటే పూరి లేపుకోవటానికి అటువంటి ఎప్పుడన్నా సన్ఫ్లవర్ ఆయిల్ ఇటువంటిది ఏదన్నా ఓ ప్యాకెట్ తెచ్చుకుంటే తెచ్చుకుంటాం, కానీ రెగ్యులర్గా మేము ఆయిల్ వాడటం మాత్రం నువ్వుల నూనె వేరుశనగ నూనె వాడతామండి. అది కూడా మిల్లులోనే కొనుక్కుని ఆడతాం. మిల్ అంటే అది ఆషామాషి మిల్లు కాదండి, ఒక పెద్ద ఫ్యాక్టరీ. నేను తణుకులోనే ఉంటుంది అది కూడా, అక్కడికి వెళ్తున్నాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను. దారిలో అక్కడ ఆగి టీ తాగుతున్నామండి. నాకు టీ అలవాట్లేదు కదండి, కానీ కొద్దిగా జర్నీ ఎందుకో అలసిపోయినట్లు అయ్యాను. సరే నేను కూడా టీ తాగుతానని తాగుతూ ఉన్నాను అనమాట అండి. తణుకు మెయిన్ రోడ్ ఇది, ఇదిగోండి ఆ ఫ్యాక్టరీకి వచ్చాం. వచ్చేసరికి ఇక చీకటి అయిపోతుందండి, పాపం అప్పుడే క్లోజ్ చేసుకుని వెళ్ళారట మా వారి స్నేహితులే. వారు ఇదివరకు భీమవరమే వారిది, ఇప్పుడు తణుకులో ఉంటున్నారన్నమాట అండి. అంటే తణుకు వచ్చేసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టారు. ఆయన పేరు చావా దుర్గారావు గారండి. ఈ మొత్తం పొలం అనమాట అండి వారిది పొలం. అందులో ఒక పెద్ద ఫ్యాక్టరీ కట్టారండి. ఇలాంటి ఫ్యాక్టరీని మీరు ఎప్పుడు చూసి ఉండరేమో, నేను కూడా ఇదే ఫస్ట్ అండి. నేను ఎప్పుడు అనుకుంటాను ఓహో ఆయిల్ అవన్నీ మనం ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నాం, వీరు పంపిస్తున్నారు అనే నాకు తెలుసు. కానీ ఫ్యాక్టరీలోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైందండి ఇది చాలా డిఫరెంట్ ఫ్యాక్టరీ అని చెప్పి. బయట కూడా అంటే ఆయన వచ్చే ముందు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట, దుర్గారావు గారు వచ్చే ముందు. అదంతా నాకు బాగా నచ్చి ఆ పంట కాలువ దగ్గర అక్కడ అంతా తిరుగుతూ వీడియో తీసుకున్నానండి. అప్పుడే ఫ్యాక్టరీ క్లోజ్ చేసుకుని దుర్గారావు గారు ఇంటికి వెళ్ళారంటండి. మేము ఇలా వచ్చాము అని ఫోన్ చేయగానే వారి ఇంటికి ఫ్యాక్టరీకి 10 కిలోమీటర్ల దూరం ఉన్నది, మీరు అక్కడే వెయిట్ చేయండి వస్తున్నానండి అని చెప్పి ఆయన బయలుదేరారు. ఆయన వచ్చేలోగా అక్కడున్న ఆ పచ్చని పొలాలు, దిగువనున్న పంట కాలువ ఇవన్నీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నానండి. ఆనందం అనేది ఎప్పుడు మన చుట్టుపక్కలే ఉంటుంది, దాన్ని వెతుక్కుంటే ఎప్పుడూ ఆనందంగా ఉండొచ్చండి. మేమెప్పుడు మంచి నూనె అంటే వేరుశనగ నూనె నువ్వుల నూనె ఇక్కడి నుంచి తెప్పించుకుంటున్నా ఎప్పుడు ఈ ఫ్యాక్టరీని చూడలేదన్నమాట అండి నేను. ఇంతలోకి దుర్గారావు గారు వచ్చి ఫ్యాక్టరీలోకి వెళ్ళేసరికి నాకు మర్చిపోయిందండి, ఏదో చిన్న మెషిన్ ఉంటుంది అని అనుకున్నా. పెద్ద ఫ్యాక్టరీ అండి, వేరుశనగ గుళ్ళు వేపే మిషనరీ అండి ఇదంతా కూడాని. నేను ఎప్పుడు చూడలేదండి ఈ మిషనరీని, అంటే వేరుశనగ గుళ్ళు మిషన్లో వేయటం, అవన్నీ ఒకే సెగ మీద వేగటం, మళ్ళీ ఇంకొక పక్కన క్యాబిన్లోకి వెళ్ళి పై పొట్టంతా పోవటం, తర్వాత వేరుశనగ గుండు మధ్యలో ఒక చిన్న పలుకు లాంటిది ఉంటుంది, దాన్ని వేరు చేసే మిషన్ ఒకటి,
తర్వాత వీటిల్లో ఏమన్నా నాసిరకం పప్పులుంటే వేరు చేసేసే మిషన్ ఒకటి. ఇలా మొత్తం పెద్ద మిషనరీ అండి ఇదంతా కూడాని. అదిగోండి మొత్తం ఫ్యాక్టరీ అంతా ఎంత ఉందో. ఈసారి నేను డే టైము ఆ మిషనరీ పనిచేసేటప్పుడు వెళ్తానండి. మేము ప్రతి నెలా తెప్పించుకునే వేరుశనగ నూనె, నువ్వుల నూనె ఇక్కడి నుంచే వస్తుందని ఈరోజు ప్రత్యక్షంగా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించిందండి. మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువ రేటుకి పంపిస్తారండి దుర్గారావు గారు. ప్రతి నెల మాకు పంపిస్తారు, మా వారి ఫ్రెండేనండి ఆయన. ఇక్కడ నువ్వుల నూనె, వేరుశనగ నూనె, నువ్వులు, వేరుశనగ పప్పు ఇవన్నీ కూడా తీసుకుని దుర్గారావు గారికి బాయ్ చెప్పి మళ్ళీ రిటర్న్ బయలుదేరామండి. దారంతా కూడా వినాయక చవితి పందిర్లు ఉన్నాయండి. ఆ పందిర్లకి లైటింగు అవి పెట్టి ఉన్నాయి కదా, అలా నాకు కనిపించిన చోటల్లా వీడియో తీస్తూ ఉన్నాను అన్నమాట అండి. బలమైన ఆహారం తినటం ఒక ఎత్తు అయితే, ఆర్గానిక్ ఫుడ్ అంటే వాటిలో పురుగు మందులు, ఎరువులు, అవశేషాలు లేకుండా తినటం అనేది ఒక పెద్ద టాస్క్లా మనకి తయారైందండి. మనం చాలా చిన్న విషయంగా దాన్ని తీసుకుంటాం, నిజానికి ఇది చాలా పెద్ద విషయం అండి. ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆరోగ్యంగా ఉండటానికి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. మంచి ఆహార పదార్థాలను ఎంచుకుని కొనుక్కుని వాటిని స్వీకరించడం ద్వారా మనం చక్కని ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించాలి అంటే ఆరోగ్యంగా ఉండాలండి. బలంగా ఉండటానికి ఆహారం తీసుకుంటాం, ఆరోగ్యంగా ఉండటానికి సేంద్రియంగా పండించిన ఇలాంటి ఆహార పదార్థాలు వాడాలి అనేది నా అభిప్రాయం అండి. బియ్యము, కందిపప్పు, మినప్పప్పు, పెసలు, వేరుశనగ గుళ్ళు, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, బెల్లం ఇలాంటివన్నీ కూడా మేము ఈ సేంద్రియ పద్ధతిలో పండించినవే వాడుతూ ఉంటామండి. ఇక పసుపు, నెయ్యి, కారం ఇవన్నీ కూడా శ్రేష్టమైనవే వాడుతూ ఉంటాం. సరదాగా ఈరోజు నేను వెళ్ళి వీడియో తీసి నేను అప్లోడ్ చేయటం జరిగిందండి. ఇదే అండి వెల్ట్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్ అండి.